సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికీ తెలుసు. కానీ ఈ సిగరెట్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్ని యాంటీ కరప్షన్ బ్యూరోకి ఎలా పట్టించాలో తెలుసా? మన మలాన్ని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చని మీకు తెలుసా? అలాగే ఒక మనిషి యొక్క బొడ్డును చూసి అతని నేచర్ చెప్పొచ్చని మీకు తెలుసా? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. సిగరెట్ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు అనేది అందరికీ తెలుసు, కానీ అసలు సిగరెట్ తాగితే మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సిగరెట్ తాగితే దాని నుంచి దాదాపు 5000 కెమికల్ సబ్స్టెన్సెస్ మన బాడీలోకి చేరుతాయి. అందులో మొదటిది టార్, అంటే నల్లటి బూడిద. ఇది మన పండ్లపైన గమ్స్ పైన చేరి మన పండ్లను డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఇది మన ముక్కు యొక్క నర్వ్స్ని డ్యామేజ్ చేస్తాయి, దాంతో మనం స్మెల్ చేసే కెపాసిటీని కోల్పోతాము. అలాగే ఇవి ఊపిరితిత్తుల్లో ఉన్న సీలియా అనే భాగాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఈ సీలియా అనేది గాలి ప్రవహించే మార్గాన్ని క్లీన్ చేస్తుంది, కానీ ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో ఆ మొత్తం మార్గం బ్లాక్ అయిపోతుంది. ఈ సిగరెట్లు మెయిన్గా డ్యామేజ్ చేసేది అల్వియోలైని. ఇదే మనం పీల్చుకునే ఆక్సిజన్ని బ్లడ్లోకి చేర్చి బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీస్తుంది. కానీ ఇదే డ్యామేజ్ అయినప్పుడు మనకు సరిగా ఊపిరాడదు, సరైన ఆక్సిజన్ లేక మన బాడీ ప్రాపర్గా పనిచేయదు. చివరగా ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ రక్తం ద్వారా బ్రెయిన్లోకి చేరుతుంది. అప్పుడు మన బ్రెయిన్ డోపమిన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది మనకు రిలాక్స్ అండ్ యాక్టివ్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, కానీ ఇది హైలీ అడిక్టివ్. ఈ ఫీలింగ్ కోసమే చాలామంది సిగరెట్ తాగి తమ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్ని తాగకండి, తాగే వాళ్ళు మానేసే ప్రయత్నం చేయండి, లేదా మీరు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి అన్యాయం చేసిన వారవుతారు. మీకు తెలుసా, ఏనుగులు ఒక మహిళను చూసి తను ప్రెగ్నెంటో కాదో దూరం నుంచే ఐడెంటిఫై చేయగలరు. అది ఎలా పాసిబుల్ అంటే ఏనుగుల ముక్కు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఇవి చాలా మైన్యూట్ స్మెల్ని కూడా ఐడెంటిఫై చేయగలవు. అయితే ఒక మహిళ ప్రెగ్నెంట్ అయినప్పుడు తన బాడీలోని హార్మోనల్ చేంజెస్ కారణంగా బాడీ నుంచి వచ్చే స్మెల్ మారుతుంది. ఈ స్మెల్నే ఏనుగులు గుర్తించి ఒక మహిళ ప్రెగ్నెంటో కాదో ఈజీగా ఐడెంటిఫై చేయగలవు. ఇలా కేవలం ఏనుగులు మాత్రమే కాదు, కుక్కలు కూడా కొంతవరకు ఐడెంటిఫై చేయగలవు. కానీ డాల్ఫిన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా గుర్తిస్తాయి, ఎందుకంటే డాల్ఫిన్స్ ఒక రకమైన సౌండ్ రిలీజ్ చేసి దాని నుంచి వచ్చే ఎకో ద్వారా ఇతర జీవుల్ని, వస్తువుల్ని గుర్తిస్తాయి. ఇదే మెథడ్ ద్వారా ఈ డాల్ఫిన్స్ ఒక మహిళ కడుపులో పెరుగుతున్న ఫీటస్ని గుర్తించగలవు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ప్రజెంట్గా మీతో ఉన్న ఫ్రెండ్స్లో ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళలో ఈ క్వాలిటీస్ని చూడండి. నంబర్1, ఈ ఫేక్ ఫ్రెండ్స్ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో ఉంటారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీకు కనిపించరు. మీరు వాళ్ళని హెల్ప్ అడిగినా కూడా ఏదో విధంగా రీజన్ చెప్పి తప్పించుకుంటారు. నంబర్2, వీళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటారు, మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూస్తారు. నంబర్3, వీళ్ళు మీతో ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటారు, కానీ మీరు లేనప్పుడు మీ గురించి వేరే వాళ్ళ దగ్గర చెడుగా మాట్లాడతారు. నంబర్4, మీరు ఏదైనా సక్సెస్ సాధించినా, ఏదైనా అచీవ్ చేసినప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు, కానీ లోపల వీళ్ళకు మీపైన విపరీతమైన జలసీ ఉంటుంది. నంబర్5, మీరు వీళ్ళను నమ్మి మీ పర్సనల్ విషయాలు, సీక్రెట్స్ చెప్పారే అనుకోండి, మీ సీక్రెట్స్నే వీళ్ళు మీకు అగెన్స్ట్గా యూజ్ చేసి బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. కాబట్టి మీతో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళను వెంటనే దూరం చేయండి, లేదా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ప్రజెంట్గా ఉన్న కరోనా ఎయిడ్స్ కంటే కూడా అతి ప్రమాదకరమైన ఒక వైరస్ కెనడాలో స్టార్ట్ అయింది. మనం సినిమాల్లో జాంబీ వైరస్ గురించి చూశాము. ఆ వైరస్ వస్తే మనుషులు ఇదిగో ఈ విధంగా తయారవుతారు, వాళ్ళపైన వాళ్ళకు కంట్రోల్ ఉండదు. అయితే సినిమాలో లాగే సేమ్ ఇలాంటి ఒక రియల్ వైరస్ కెనడాలోని జింకల్లో స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ వైరస్ జంతువుల్లో వాటి నాడీ వ్యవస్థ పైన అటాక్ చేసి మెల్లగా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యి ఆ జంతువుని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ వైరస్ సోకిన జీవి కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా చనిపోతుంది. అయితే సైంటిస్టులు ఈ జింకలకు సోకిన వైరస్ను స్టడీ చేసి కన్ఫర్మ్ చేసిన విషయం ఏమిటంటే, ఇది మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ జాంబీ వైరస్ని మనం తట్టుకోగలమా? కొంతమంది సైకాలజీ ఎక్స్పర్ట్ల ప్రకారం మన శరీరంలోని బాడీ పార్ట్స్ యొక్క షేప్ని బట్టి మన నేచర్ని గెస్ చేయవచ్చు. అందులో ముఖ్యమైనది నావెల్, బొడ్డు. మీ నావెల్ చూసి కూడా మీరు ఎలాంటి వాళ్ళు గెస్ చేయవచ్చు. ఉదాహరణకి నంబర్1, ది ప్రోట్రూడింగ్ నావెల్.
ఇలా ఉన్న వాళ్ళు చాలా ఆప్టిమిస్టిక్, కష్టాలకు భయపడేవారు కాదు. వీళ్ళు గోల్స్ పట్ల చాలా డెడికేషన్తో ఉంటారు. అండ్ వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 7 to 2 years. నెంబర్ 2, షేడెడ్ నావెల్. వీళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, వీళ్ళు ఆల్వేస్ ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటారు. వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 81 years. నెంబర్ 3, స్లిమ్ నావెల్. వీళ్ళు బాగా జాలి కలిగిన వాళ్ళు, వీళ్ళు ఎమోషనల్లీ స్టేబుల్గా ఉంటారు, ఇతరులకు హెల్ప్ చేయడంలో వీళ్ళు ముందుంటారు. వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75 years. నెంబర్ 4, ది హారిజంటల్ నావెల్. వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువ, ఎవరిని అంత త్వరగా నమ్మరు, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వీళ్ళు భయపడకుండా ఎదుర్కొంటారు. వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68 years. నెంబర్ 5, ది ఎగ్ షేప్డ్ నావెల్. వీళ్ళు చాలా సెన్సిటివ్, ప్రతి చిన్న విషయానికి సీరియస్ అయిపోతారు, చాలా ఈజీగా హర్ట్ అయిపోతారు. వీళ్ళలో పేషెన్స్ చాలా తక్కువ అండ్ త్వరగా బోర్ అయిపోతారు. వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 years. ఈ విషయాలన్నిటిని నేను ఊరికే చెప్పలేదు, అనేక మంది సైంటిస్టులు వేల మంది పైన రీసెర్చ్ చేసి ఈ విషయాలను కన్ఫర్మ్ చేశారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? రీసెంట్గా మన హైదరాబాద్లోని ఒక ఏఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఈమె ఒక కాంట్రాక్టర్ దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ చేత శాంక్షన్ చేయబడిన పని చేయడానికి 84,000 రూపాయల లంచం అడిగింది. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్ళకు ఇన్ఫామ్ చేసి ఈమెను రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. దొరికిపోయిన తర్వాత ఈమె ఎలా ఏడుస్తుందో చూడండి. ఈమె ఇంట్లో కూడా సోదాలు చేస్తే దాదాపు 3.5 kg బంగారం దొరికింది, ఇంకా 1,00,000 రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు కూడా ఇలాంటి వాళ్ళను ఏసీబీకి పట్టించాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, లేదా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చు. మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ కూడా సామాన్య ప్రజల్ని పట్టి పీడించే ఇలాంటి అధికారుల్ని పట్టించడం మనందరి బాధ్యత. ఇలాంటి వాళ్ళను ఉద్యోగం నుంచి పీకేస్తే ఆ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చాలామంది నిరుద్యోగులు బయట వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని అందరితో షేర్ చేసుకోండి, మీ విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేసి ఇలాంటి అవినీతి అధికారుల పని పట్టండి. ప్రజెంట్ మీతో ఉన్న ఫ్రెండ్స్లో ట్రూ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి అంటే వాళ్ళలో ఈ క్వాలిటీస్ని చూడండి. నెంబర్ 1, దే యాక్సెప్ట్ యూ. ఒకసారి వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్లోకి వచ్చాక మీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నెంబర్ 2, దే డోంట్ జడ్జ్ యూ. మీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీరు ఏదైనా తప్పు చేసినా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని జడ్జ్ చేయరు, మిమ్మల్ని సరిచేయడానికి ట్రై చేస్తారు. నెంబర్ 3, దే ట్రస్ట్ యూ. వాళ్ళు మిమ్మల్ని అన్ని విషయాల్లో మనస్ఫూర్తిగా ట్రస్ట్ చేస్తారు. మీరు వాళ్ళకి ఏదైనా విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఫర్దర్గా మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా మీ మాటల్ని నమ్ముతారు. చివరగా నెంబర్ 4, మీ గురించి ఎవరేమనుకున్నా మీ అన్ని పరిస్థితుల్లో వాళ్ళు మీ తోడుంటారు, మీకు హెల్ప్ చేయడానికి అందరికన్నా ముందు వీళ్ళు ఉంటారు. ఇలాంటి క్వాలిటీస్ మీ ఫ్రెండ్స్లో ఉంటే వాళ్ళు మీ ట్రూ ఫ్రెండ్స్ అని అర్థం. ఇలాంటి వాళ్ళను లైఫ్లో వదులుకోకండి. ఈ కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషులు రోజు రోజుకి బద్ధకస్తులుగా మారుతున్నారు. మెయిన్గా మొబైల్ ఫోన్లు ఈ కాలపు యువతని సోమరులుగా తయారు చేస్తుంది. రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే, మన ఇండియన్స్ ఒక రోజులో దాదాపు 31% సమయాన్ని మొబైల్ ఫోన్లోనే గడుపుతున్నారు. అంటే రోజుకి 7 to 7.5 hours. ఇది మీ ఆరోగ్యానికి, మీ అభివృద్ధికి అస్సలు మంచిది కాదు. ఈ కాలంలో చాలామంది యువత షార్ట్ వీడియోస్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఒక 5 నిమిషాలు రీల్స్ చూద్దామని స్టార్ట్ చేస్తే తెలియకుండానే గంటలు గడిచిపోతున్నాయి. సోషల్ మీడియా కంపెనీలు కూడా వాళ్ళ యాప్స్కి మనం అడిక్ట్ అయ్యేలాగా అల్గారిథమ్ని డిజైన్ చేస్తున్నాయి. మీరు రోజుకి ఎంత సమయాన్ని ఫోన్లో వేస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి మీ ఫోన్లోని సెట్టింగ్కి వెళ్ళి స్క్రీన్ డ్యూరేషన్ని చెక్ చేయండి. ఒకవేళ మీ స్క్రీన్ డ్యూరేషన్ 2 గంటల కంటే తక్కువగా ఉంటే మీరు రెస్పాన్సిబుల్గా ఫోన్ని యూజ్ చేస్తున్నట్టు, అంతకన్నా ఎక్కువగా ఉంటే మీరు ఫోన్కి అడిక్ట్ అయినట్టు. వెంటనే చెక్ చేసి మీ స్క్రీన్ డ్యూరేషన్ని కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫోన్స్కి అడిక్ట్ అవ్వకండి. మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇబ్బందులు లేకుండా జీవితం గడిచిపోవాలి అనుకుంటే ఈ 5 టిప్స్ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం ఆపేయండి. నెంబర్ 2, మీరు ప్రీవియస్లో చేసిన తప్పుల్ని గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడకండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః అనుకోండి. సేమ్ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. నెంబర్ 3, మీలో ఓడిపోతాము అనే భయం ఉండకూడదు. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఓడిపోవడం కంపల్సరీ, అలా అని ఓడిపోతాము అనే భయంతో ప్రయత్నించడం ఆపకండి. గుర్తుంచుకోండి, ఓటమి అనేది సక్సెస్కి పునాది. నెంబర్ 4, ఫేక్ ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి. వీళ్ళు మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తారు. నెంబర్ 5,
దయచేసి 10 మంది కోసం బతకడం ఆపేయండి. మీకు నచ్చిన పని చేయండి. నేను ఈ పని చేస్తే 10 మంది ఏమనుకుంటారో, నా గురించి ఏం మాట్లాడతారో అనే విషయాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ఈ 5 విషయాలు మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అవునా కదా? మీలో ఎంతమంది మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి మీకు నచ్చిన పని చేయడం మానేశారు? కింద కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి ఇలాంటి విషయాల్లో అమ్మాయిలే ఎక్కువగా సఫర్ అవుతారు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఆయుర్వేదం ప్రకారం మన శరీరానికి వచ్చే రోగాల్లో 95% రోగాలు మన జీర్ణాశయం నుంచి మొదలవుతాయి. అయితే ఈ జీర్ణాశయం నుంచి బయటకు వచ్చే మన మలాన్ని చూసి మన శరీరం యొక్క కండిషన్ చెప్పవచ్చు, లేదా మనకేదైనా ఆరోగ్య సమస్య ఉన్నా గుర్తించవచ్చు. ఉదాహరణకి 1, మీ మలం చూడడానికి ఈ విధంగా ఉండి గట్టిగా హార్డ్గా ఉంటుందని అర్థం, మీ శరీరంలో తగినంత వాటర్ లేదని. 2, అదే ఇలా పలసగా ఉండి ఒకేసారి బయటకు వచ్చేస్తుందని అర్థం, మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉందని. 3, మీ మలం చాలా ఎక్కువగా ఉండి జిగురుగా మ్యూకస్తో వస్తే మీరు ఎక్కువ మోతాదులో ఆయిల్ ఫుడ్ తిన్నట్టు. అలా తింటే మీ డైజెషన్ ప్రాపర్గా జరగక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 4, ఒకవేళ మీ మలం లైట్ యెల్లో ఆర్ పింక్ కలర్లో వస్తే మీ లివర్లో ప్రాబ్లం ఉన్నట్టు. అదే రెడ్ కలర్లో ఉంటే మీకు పైల్స్ ఉన్నట్టు, లేదా అది పైల్స్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ కూడా కావచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం మీ హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ మలాన్ని ఒకసారి గమనించండి. ఇది వినడానికి కాస్త ఆడ్గా ఉండొచ్చు, కాకపోతే ఇదే నిజం. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.